ఓం గం గణపతే నమః. గణపతి 32 అవతారాల సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం గణపతి యొక్క 17వ అవతారమైన నృత్య గణపతి లేదా నాట్య గణపతి గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. నృత్యము అంటే నాట్యము అని అర్థము. పేరుకు తగ్గట్టుగానే ఈ గణపతి కల్పవృక్షం కింద నాట్యం చేస్తూ కనిపిస్తాడు. ఈయన ఒక పాదాన్ని కింద మోపి మరొక పాదాన్ని గాలిలో ఆడిస్తూ దర్శనమిస్తాడు. ఈయన బంగారు పసుపు రంగులో మెరుస్తూ ఉంటాడు. ఈయనకి 4 చేతులు ఉంటాయి. వాటిలో పాశము, అంకుశము, దంతము, దండము ధరించి ఉంటాడు. అదేవిధంగా కొన్ని విగ్రహాలలో ఈయనకు దంతము, దండము బదులు సంగీతానికి సంబంధించినటువంటి వాయిద్యాలు ధరించి ఉంటాడు. అదేవిధంగా తొండంతో మోదకమును పట్టుకుని ఉంటాడు. నర్తకులు వేషధారణ చేసుకునే విధంగానే ఈయన కూడా రకరకాల ఆభరణాలతో అలంకారం చేసుకుని ఉంటాడు. ఈయన యొక్క అన్ని వేళ్లకు ఉంగరాలను ధరించి ఉంటాడు. ఈయనను ఆరాధించడం వలన ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుంది అని అంటారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు ఉదయాన్నే 40 రోజుల పాటు పఠించినట్లయితే మంచి ఫలితాలను పొందవచ్చు అని చెబుతారు. ప్రతిరోజు 108 సార్లు ఈ మంత్రాన్ని జపించడం వల్ల భక్తులు అన్ని ఇబ్బందులు తీరి నిత్య సంతుష్టులవుతారు అని నమ్మకం. ఈయన మఖ నక్షత్రానికి ప్రతీకగా చెబుతారు కాబట్టి మఖ నక్షత్రం వారు ఈయనను ఆరాధించడం ద్వారా సర్వ శుభాలను పొందుతారు. ఈ గణపతిని ఆరాధించడం వల్ల కళారంగంలో రాణించడం జరుగుతుంది. అదేవిధంగా మనం చేసే ఏ పనిలో అయినా కూడా ఈయనని ఆరాధన వల్ల నైపుణ్యాన్ని పొందుతాము. ప్రత్యేకించి నాట్యరంగంలోనూ కళారంగంలోనూ ఈ గణపతి యొక్క ఆరాధన వల్ల వారి యొక్క కళలలో అత్యంత నైపుణ్యాన్ని, అదేవిధంగా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించుకోగలరు. కాబట్టి కళారంగం వారు ఖచ్చితంగా ఈ గణపతిని ఆరాధించాలి. ఈయన యొక్క తమిళనాడులోని అరుళమిగు మగధేశ్వర దేవాలయంలో ప్రత్యేకంగా కొలువై ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ నాట్య గణపతి గురించిన క్లుప్తమైన వివరణ. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ డివోషనల్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ఛానల్.